हरे कृष्ण सो अंदर की स्वागत इवाल्टी स्पेशल कार्यक्रम की स्पेशल कार्यक्रम लो व्याख्यात हिज ग्रेस श्रीवत्स श्याम सुंदर प्रभु गारी हृदयपूर्वक स्वागत थैंक यू वेरी मच प्रभु प्रोग्राम की वच्चिनंदुकु सो श्रीवत्स श्याम सुंदर प्रभु गुरिंचि चेप्पालंटे प्रभुजी मायापूर लो ब्रह्मचारी किंद His Holiness Jayapataka Swami Guru Maharaj గారి కింద ఆయన పర్సనల్ సర్వెంట్ కింద ఆయన సర్వ్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఉన్నారు అండ్ యూకే లో కూడా ఆయన మేనేజ్మెంట్ డిగ్రీ ఉన్న దానికి బిజినెస్ లో అండ్ ఆయన కార్పొరేట్ లో చాలా సంవత్సరాలు పనిచేశారు హెచ్ఆర్ కింద తర్వాత ఆయన ఇస్కాన్ జాయిన్ అయ్యారు ఇస్కాన్ జాయిన్ అయిన తర్వాత ఆయన అలాగా కంటిన్యూస్ గా బ్రహ్మచారి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది బ్రహ్మచారి ఆశ్రమంలో గురు మహారాజ్ సర్వీస్ చేస్తున్నారు డైరెక్ట్ గా గురువు గారి సర్వీస్ చేసేటువంటి అదృష్టము శ్రీవత్స శ్యామ్ సుందర్ ప్రభు గారికి దొరికింది అనమాట సో ప్రతిరోజు కూడా పర్సనల్ సర్వీస్ చేస్తారు గురువు గారికి సో మనము ఎన్నో ప్రశ్నలు తెలుసుకోవచ్చు ఎన్నో విలువైనటువంటి లెసన్స్ మనం తెలుసుకోవచ్చు ప్రభుజీ నుంచి ఇవాళ రైట్ సో మనం ప్రభుజీని ఇవాళ అన్ని ప్రశ్నలు అడుగుదాం మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు కింద చాట్ లో పెట్టవచ్చు రైట్ ఆ క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను రైట్ మనం మొట్టమొదటిగా మొదలు పెడతాము శ్రీవత్స శ్యామ్ సుందర్ ప్రభు తోటి హరే కృష్ణ ప్రభుజీ స్వాగతం మీకు హరే కృష్ణ ప్రభు నమో విష్ణు పదాయ కృష్ణ ప్రేస్థాయ భూతులే శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామిని నమ ఆచార్య పదాయ నితాయ కృప పదాయని గౌరక తదామదాయ నగర గ్రహమతారని నమో విష్ణు పదాయ కృష్ణ ప్రేస్థాయ భూతులే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాన్ని ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరి యత్కృపహా తమహం వందే శ్రీ గురుందేన తారినం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం ఓం జ్ఞాన తింద్రాందస్య జ్ఞానాంజన శలాఖయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురువే నమః మొట్టమొదటిగా హరే కృష్ణ స్వాగతం శ్రీవత్స శ్యామ్ సుందర్ ప్రభుజీ సో మీ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వగలరా నేను కూడా తెలుగు అబ్బాయిని నేను వచ్చేసి ఖమ్మంలో ఖమ్మం డిస్టిక్ మాది సో నేను ఒక ఖమ్మం నుంచి ఒక 25 కిలోమీటర్లు వెళ్ళాలి మా ఊరు పల్లెటూరు అనమాట అక్కడి నుంచి వచ్చాను నేను మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామం వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చాను తల్లిదండ్రులు వ్యాపారం కూడా చేస్తారు తాత ముత్తాతల నుంచి వ్యాపారం ఉన్నది ఇది ఉన్నది సో వారు వారి యొక్క ప్రోద్బలంతో నేను ఈ కృష్ణ భావనామృతంలోకి వచ్చాను వాళ్ళు అందరు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఈ కృష్ణుని గురించి ఎప్పుడు టైం దొరికినా కూడా సమయం దొరికినా వాళ్ళు కృష్ణుని గురించి వివరించేవాళ్ళు సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఒక జిజ్ఞాస అనేది నాలో కలిగింది నేను కొద్దిగా యుక్త వయసుకు వచ్చిన తర్వాతకి ఆ ఇచ్ఛ అనేది ఆ ఇష్టం అనేది పెరిగి ఇంకా ఈ భవిష్యత్తులో దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకునే ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ నా తల్లిదండ్రులకు నా అక్క సోదరి నా సోదరుడికి కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు నాకు దీక్ష తీసుకోవటానికి కానీ భక్తి ఇవన్నీ కూడా చాలా ఎంతో మంది డివోటీస్ హెల్ప్ చేశారు యూకేలో కానీ అక్కడంతా సో నేను అందరికి కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే మనకి ఈ దైనందిన జీవితంలో బిజీ లైఫ్ లో మనం అన్ని మర్చిపోతాం అన్నమాట ఈ యొక్క కృష్ణ భావనమ్మత గురించి కానీ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కానీ మనకి సరిగ్గా అవగాహన లేదు ఎందుకంటే రోజులు కలియుగంలో రోజులు పెరుగుతున్న కొందికి ఈ అవగాహన లోపించడం జరుగుతున్నది ఈ కృష్ణుని యొక్క కృప వల్ల ఈరోజు మనకి ఒక నాకు ఒక సద్గురువు దొరికారు ఆ పరంపర నుంచి వచ్చిన గురువు దగ్గర దీక్ష తీసుకొని వారి యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ నా యొక్క జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను ఈ విధంగా నా యొక్క జీవితాన్ని నేను ఉద్ధరించుకోవాలని చెప్పేసి సో నేను నిర్ణయించుకొని బ్రహ్మచారిగా జాయిన్ అయ్యాను మాయాపూర్ లో 2016 నుంచి హరే కృష్ణ థ్యాంక్ యూ మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా కొన్ని ఈవెంట్స్ మాకు చెప్పగలరా చిన్నప్పుడు మీకు భక్తిలో ప్రేరేపించినటువంటి ఏదైనా ఒక ఒక గ్రామం నుంచి వచ్చాను విలేజ్ ఎలా ఉంటుందంటే మాది మా యొక్క గ్రామంలో టెంపుల్స్ అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయన్నమాట మా ఊర్లో బాలాజీ
స్వయంభూ వెలిసిన బాలాజీ ఉంటారు కొండల మీద. సో ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాను నాకు తెలిసి, ఎందుకంటే మాకు బాగా అటాచ్మెంట్ అనమాట. ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ బాలాజీ అంటే చాలా ప్రీతి. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి, కానీ ప్రతిరోజు ప్రతి శనివారం రోజు మాత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు అక్కడికి. సో మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, అమ్మపేట శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామి వస్తుంది మీకు వీడియో కూడా. కొండల్లో స్వామివారు కొండల్లో వెలిచారు, గుర్తు పట్టలేము అనమాట స్వామివారు ఎంత వరకు లైక్ ను ఎదుగుతున్నారు అని చెప్పేసి. స్వామివారు ఇలా పడుకొని ఉంటారు అనమాట, చాలా మనకు 1 ఫుట్ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ రెండు కొండలు ఇట్లా రాళ్ళు ఉంటాయి అనమాట, రెండు మధ్యలో వెలిచారు. సో ఆ విధంగా మాకు అక్కడ పండగే ఉంటుంది అనమాట ప్రతిరోజు. సో ఆ విధంగా కనెక్ట్ అయ్యాము భగవంతుడికి. కాకపోతే ఈ కృష్ణ భావనామృతం అనేది మధ్యలో వచ్చింది ఇది నాకు. నేను నా ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్ళినప్పుడు అక్కడ సో స్వతహాగా మనకి చూసి వింటూ ఉంటాం కదా మనం, ఆ జగన్నాథులు వారి రథయాత్ర జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. సో అట్లా జగన్నాథులు వారు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అక్కడ నాకు, నేను వర్క్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడు దగ్గరలోని ఆఫీస్ కు దగ్గరలో టెంపుల్ ఉండేది అనమాట, దేవాలయం ఇస్కాన్ మందిరం. సో ఆ విధంగా నేను ఒక నా స్నేహితుడి ద్వారా తెలుసుకొని ఆ మందిరాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఫస్ట్ చూడంగానే నాలో ఒక మంచి స్వాంతన అనేది లభించింది అనమాట, ఆ శాంతత అన్ని. సో నేను ఆ విధంగా ఆ స్వామివారికి కృపకు పాత్రున్నాయా అని, ఆ విధంగా ఈ మన ప్రభుపాదులు వారు ఎవరైతే ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ భావనవంతం భావనామృతాన్ని ప్రారంభించారో వారి యొక్క గ్రంథాలు చదవటం. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క భారతీయుడికి ఆ మన అది పుట్టుకతోనే వచ్చిన లక్షణం ఏంటంటే, అది మనం ఏ కులానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించకపోయినా మనకి ఆ ఒక దేవుని యొక్క భావం అనేది మన మనసులో ప్రేరేపితమై ఉంటుంది అనమాట. ఇప్పుడు భగవద్గీత గురించి కానీ, ఇంకా రామాయణం గురించి కానీ, శివుడు గురించి కానీ, కృష్ణు గురించి, విష్ణు గురించి, రాముడు గురించి ఇవన్నీ తెలుస్తాయి. అయితే ఈ ప్రభుపాదులు వారు మనకి ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని స్థాపించి ఒక పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ఆ గ్రంథాలు చదవటం వల్ల మనకి యొక్క జన్మ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి మన విలేజ్ అంటే గ్రామాలంటే కొద్దిగా స్టాండర్డ్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పొద్దున్నే తక్కువలో తక్కువ అందరూ 5 గంటల కల్లా నిద్ర లేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా పడుండొచ్చు నాలో, మేబీ ఇంట్లో కూడా వారు రోజు పూజలు చేస్తున్న నాయనమ్మ కానీ అమ్మ కానీ వాళ్ళందరూ నాన్న వాళ్ళందరూ పూజలు చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుండొచ్చు. వాళ్ళు కూడా చెప్తుంటారు కదా మనకేంటంటే, మనకు సెంటిమెంట్ ఉంది, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ భగవంతుడికి దండం పెట్టుకోవాలి, లేదంటే పొద్దున్నే లేవగానే కాలకృత్యాలన్నీ తీసుకొని స్నానం చేసిన తర్వాతకి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని భగవంతుడికి ప్రార్థించడం, అంతా మంచిగా జరగాలని చెప్పేసి దీపం ధూపం ఏదన్నా ఒకటి చూపించటం, అట్లా ఇదంతా మనం ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది మన. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ అయితే విష్ణు క్షేత్రాలు చాలా ఉన్నాయి, నరసింహ క్షేత్రాలు కానీ, బాలాజీ భద్రాచలం చూసుకున్నా, మన మంగళగిరి చూసుకున్నా కానీ, అహోబిలం చూసుకున్నా, వేదాద్రి చూసుకున్నా, యాదగిరి చూసుకున్నా, నల్గొండ జిల్లాలో శ్రీ నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది. ఇవన్నీ మనకి ఎందుకంటే మన దైనందిన జీవితంలో ఇవన్నీ కూడా ఒక కార్యక్రమే. మనం భగవంతుడు ఎప్పుడు మన ఇంటి పక్కన కానీ మన ఇంట్లో కానీ ఒక ఆలయం అన్నీ ఉంటాయన్నమాట. సో అది అందరికీ ఆ ప్రభావం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో అది మనం ఎప్పుడు తీసుకున్నాం, ఏ స్టేజ్ లో తీసుకున్నాం, అసలు ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది చాలా ముఖ్యమైనది. సో నా లైఫ్ లో అది 2008 జరిగింది. అంతకు ముందు జరిగి ఉండొచ్చు, కాకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఒక సరిహైన ఒక సాంప్రదాయం గురించి క్లియర్ గా ప్రభుపాదులు వారి గ్రంథాన్ని పట్టుకున్న తర్వాత నుంచే నా లైఫ్ లో ఒక స్వాంతన అనేది లభించిందని చెప్పేసి చెప్పగలను మీకు. ఓకే, హరే కృష్ణ. అయితే మీరు మీ గురువు గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూడడం జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ మీరు డిస్కస్? మా గురువు గారు వచ్చేసి శ్రీ శ్రీమద్ జయపతాక స్వామి వారు.
వీరు వచ్చేసి ప్రభుపాదులు వారి శిష్యులు. వీరు 21 సంవత్సరాలు ఉన్నప్పుడే సన్యాసం తీసుకున్నారు. వీరు వచ్చేసి అమెరికాలో పుట్టిన వాళ్ళు, అమెరికా దేశస్థులు. కాకపోతే ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, వీరు వచ్చేసి చేతన మహాప్రభు అసోసియేట్స్ అని చెప్తారు, వారి యొక్క సన్నిహితులు అని చెప్పేసి. అయితే ఇవన్నీ నాకు తెలియదు. అప్పుడు నేను ఫస్ట్ ఒక డివోటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఈ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాతకి, కొన్ని రోజుల తర్వాతకి ఒక డివోటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్రభుపాదులు వారు తెలుసు, మిగతా ఎవరు తెలియదు అన్నమాట. సో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు వారింటి గోడ పైన గురుమహారాజులు వారి ఒక బొమ్మ ఫోటో ఉన్నది అన్నమాట. సో దాన్ని చూసేసి నేను ఆకర్షితులయ్యాను వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసేసి. ఎందుకంటే విదేశీ వ్యక్తులు మరి చూస్తేను మన యొక్క కాషాయం ధరించి, సన్యాసి వస్త్రాలు ధరించి, చేతిలో దండ పట్టుకొని ఉన్నారు. నాకు చూడంగానే వీళ్ళు ఎవరు, నేను అంతకు ముందు కూడా సిద్ధ సమాధి యోగ ఎస్ఎస్వై అని అవన్నీ వెళ్ళాను, కానీ నాకు, నేను యాక్చువల్గా గురువు కోసం అన్వేషిస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. సో ఆ యొక్క విధానంలోనే కొన్ని కొన్ని యోగాస్కి వెళ్ళటం జరిగింది, కానీ ఎక్కడ కూడా నాకు ఆ సరైన నేను ఫీల్ అవ్వలేదు. నాకు ఆ అవకాశం నేను ఫీల్ అవ్వలేదు. ఏంటంటే ఓకే, ఈ యొక్క ఈ గురువు మనకి ఖచ్చితంగా ఒక భగవంతుని గురించి కానీ, ఆధ్యాత్మికం గురించి కానీ మనం చెప్పగలుగుతారనే ఒక కాన్ఫిడెన్స్ అనేది రాలేదన్నమాట నాకు. అయితే వీళ్ళని చూశాను, అది కూడా నేను డైరెక్ట్ గా చూడలేదు, పిక్చర్ లో చూసి నాకు మనసులో ఆనందం కానీ అది కలిగింది. ఎందుకంటే వీరు విదేశీయులైనా కానీ ఈ సన్యాసి వస్త్రంలో ఉన్నారు, మంచి చూడండి, చాలా చాలా సిన్సియర్ గా అనిపించారనమాట. సో నేను అలా అడిగాను అనమాట, వాళ్ళు ఎవరండి, వీళ్ళు ఏం చేస్తారు ఏంటనంటే, వాళ్ళు పేరు చెప్పారనమాట. ఓకే, ఇట్లాంటి గురువులు ఉంటే నా జీవితం కూడా సాఫల్యం అవుతుంది, ఈ యొక్క మానవ జీవితానికి ఒక సార్థకత అనేది లభిస్తుందని చెప్పేసి నేను చాలా గట్టిగా విశ్వాసించాను. గట్టిగా విశ్వసించిన తర్వాతకి నేను నా ప్రయత్నం నేను చేశాను అనమాట, ఓకే వీళ్ళని ఏ విధంగా అయినా కలవాలని చెప్పేసి. సో ఆ టైంలో వారికి ఆరోగ్య రీత్యా కొన్ని వాళ్ళు ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు ఆ టైంలోనే, 2008 అక్టోబరు. సో వాళ్ళు అక్కడికి మన ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి రావాల్సి ఉంటే, ఈ బ్రిటన్ కి రావాల్సి ఉండే, అక్కడికి వాళ్ళు రాలేదు ఈ యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల. నేను వెయిట్ చేశాను కొన్ని సంవత్సరాలు, ఒక 3-4 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇంకా రావట్లేదు అని చెప్పేసి, ఇండియాకు వస్తే సరే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇండియాలోనే ఉంటారు, మన భారతీయ పౌరసత్వం దొరికింది వారికి, సో వాళ్ళు ఇండియాలో ఉంటారు అని చెప్పేసి తెలిసేసి ఇండియాకు వచ్చాను. సో ఆ విధంగా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు వారు అబేట్ సెంటర్కి వచ్చారనమాట, ఇస్కాన్ సెంటర్కి. అక్కడ నాకు డివోటీస్ చెప్పారు, ఇట్లా గురు మహారాజ్ వస్తున్నారు సండే రోజు అని చెప్పేసి పిలిస్తే వెళ్ళాను. ఫస్ట్ కలిసాను వాళ్ళని, అక్కడే కలిసిన ఒక అదే రోజు వారి యొక్క చరణాశ్రిత లభించింది. సో మళ్ళీ వారి చరణాశ్రిత లభించిన తర్వాతకి వారికి సేవ చేయటానికి ఒక అవకాశం కూడా దొరికింది అనమాట. మనకి వేదాలలో కూడా చెప్తారు ఏమని, గురువుకి సేవ చేయటం వల్ల మన యొక్క జీవితం ఒక సార్థకత అనేది లభిస్తుందని చెప్పేసి. సో అది నాకు అప్పుడు తెలియదు దాని గురించి అంతగా. కాకపోతే వాళ్ళు చెప్పారు ఇట్లా సేవ ఉంది, మీరు వెళ్తారా అని చెప్పేసి. నేను అన్నాను నేను వెళ్తాను, నాకు అడిగారు ఏ సేవ, నాకేం పర్లేదు ఏ సేవని చేస్తాను, గురువుకు సేవ చేయటం కన్నా అంతకన్నా ఉత్తమమైందని చెప్పేసి వెళ్ళాను. అక్కడ సేవ దొరికింది, ఆ తర్వాతకి వారి పట్ల ఇంకా ఎక్కువ ఆకర్షితులు అయ్యాను అనమాట. అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. సో ఇంకా ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిందనమాట. ఎప్పుడైతే వారి యొక్క చరణాశ్రయ తీసుకున్నానో, నేను అప్పటికే సగం శిష్యుని అయిపోయినట్టే. సో నాలో ఇంకా ఏ మూల ఎక్కడో ఏ కోశానో ఒక ఆత్మన్యూన్యత కానీ ఏదన్నా ఒక అభద్రత భావం, అవన్నీ కూడా తొలగిపోయాయి వీరి యొక్క ఆశ్రయత తీసుకున్నాక, ఆశ్రయం తీసుకున్న తర్వాతకి. దాని నుంచి సో నేను ప్రభుపాదులు సీరియస్ గా తీసుకున్నాను. అప్పుడు అంతకుముందు నుంచి సీరియస్ గా ఉండే, బట్ వారి కృప ఆ రోజు లభించిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. గురువు కృప లభిస్తే, సో ఎందుకంటే గురువు అనే వాళ్ళు చాలా ఉదార స్వభావం కలవారనమాట. నాలాంటి ఒక
అనామకుడు కూడా వాళ్ళు మెరిసి ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి మనం. సో అట్లా ఎంతో మంది ఒక భక్తుడిగా ఉత్తీర్ణత చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా సులభతరంగా లభిస్తుంది గురువు యొక్క కృప. ఆ గురువు యొక్క కృప లభించిందంటే మనకి కృష్ణుని యొక్క కృప గాని చైతన్య మహాప్రభులు వారి యొక్క కృప గాని ఇంకా సులభతరంగా లభిస్తుందని ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను. హరే కృష్ణ. అయితే ప్రభుజీ, ఇప్పుడు భక్తి మార్గం అనేది అన్ని యోగ మార్గాలకన్నా గొప్ప యోగ మార్గం అని చెప్తారు భగవద్గీతలో. అవును. అయితే ఆ భక్తి మార్గానికి కూడా గురువు అవసరమా? అంటే జనరల్గా భక్తి అనేది అందరూ చేసుకుంటూనే ఉంటారు ఇళ్లలో. మరి అలాంటి భక్తి మార్గానికి, సులభమైనటువంటి భక్తి మార్గానికి గురువు ఎందుకు అవసరము? ఉంటే దాని మీద అడ్వాంటేజ్ ఏంటి మనకి? మనం ఏం ఈరోజు చూడండి, మనకి ఉన్న అన్ని యోగాల్లో ఈ యొక్క భక్తి యోగ అనేది చాలా ముఖ్యమైనది. కూలంకషంగా మాట్లాడుకుందాం దీని గురించి. గురువు అనే అతను మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ గురువు అమ్మాయి అనమాట, మన అమ్మ. అమ్మ ఏం చేస్తుంది మనకి, మాట్లాడటం నేర్పిస్తుంది, నడక నేర్పిస్తుంది, తినటం నేర్పిస్తుంది, అవన్నీ చేపిస్తుంది అమ్మ. అయితే ఇన్నిటికి మనం నడిచేదానికి గురువు ఉన్నప్పుడు, మనం తినటానికి గురువు ఉన్నప్పుడు, మనం మాట్లాడటానికి గురువు ఉన్నప్పుడు, మనం ఈ దేహం కాదు ఆత్మ అని అన్నప్పుడు దాని గురించి నిశితంగా వివరించడానికి ఒక నిష్ణాతుడైన ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే గురువు. ఆ గురువు వారేంటంటే ఈ పరంపర సాంప్రదాయాన్ని అంతటికీ కనెక్ట్ అయ్యి వారు కూడా వారి యొక్క గురువు దగ్గర శిక్షణ తీసుకొని, ఈ శిక్షణ ఎప్పుడు వస్తుంది మనకి, 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నది మనకి. వ్యాస మహర్షి నుంచి అట్లా డిసేబుల్స్ వాళ్ళ నారద మహర్షి ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చేసి, మరి తర్వాతకి ఇప్పుడు మనం చూసుకుంటే చైతన్య మహాప్రభు నుంచి 6 గోస్వామీస్ ఉన్నారు, మన షడ్ గోస్వామీస్ తర్వాతకి భక్తి వినోద్ ఠాకూరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, మరి మన ప్రభుపాదుల వారి నుంచి మన గురువు. ఒక పరంపర అనేది క్లియర్ గా ఉంది. ఎందుకు మనకి గురువు అవసరం అంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షోర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానం అనే అంధకారం నుండి ఆ చీకటితో మూసుకుపోయిన మన యొక్క ఆ గుడ్డి వానికి, కళ్ళు లేని వానికి జ్ఞానం అనే కాటుక కానీ ఆ లేపనం కానీ అందించి మనల్ని సరైన మార్గంలో జ్ఞానం దిశగా నడిపించేటువంటి ఒక వ్యక్తే గురువు. సో మనకి ఒక మంచి గురువు లభిస్తే ఏమవుతుంది, ఆ యొక్క గురువు యొక్క అడుగుజాడలను నడవటం వల్ల మన జీవితానికి ఒక విశిష్టత, ఆవశ్యకత కంపల్సరీగా ఉన్నది, ఒక ప్రాముఖ్యత ఉన్నది, మనం కంపల్సరీగా తెలుసుకోవాలది. మన భారతీయ సంస్కృతిలోనే మన గురువు యొక్క అత్యంత ప్రధానమైన వ్యక్తి అని మనం అనుకుంటాము. చిన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ గురుకులాలు ఉన్నవి అవన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లల్ని 7-8 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు గురుకులాల్లో ఉంచేవాళ్ళు అనమాట. అది మన సంస్కృతిలో ఉన్నది. ఎందుకంటే మనకి అధ్యయనం అనేది అధ్యయనం అనేటి అంధకారం నుండి మనల్ని మన తల్లిదండ్రులు వాళ్ళు చూడాలని చెప్పేసి మనల్ని గురుకులాల్లో మనకి విద్యని అభ్యసించడానికి మనల్ని అక్కడ జాయిన్ చేసేవాళ్ళు అనమాట. సో ఈ మన ధ్యాన సముపార్జన కోసం సరైన మార్గంలో, సరైన దిశలో మన జీవితాన్ని నడపటం కోసం సో మనకి గురువు అనే అతను చాలా ముఖ్యమైనది అనమాట. మనకి తల్లిదండ్రులు ఏ విధంగా మన యొక్క జీవితంలో పాత్ర పోషిస్తారో అదే విధంగా గురువు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకంటే మనకి ఉత్తమ గురువు దొరకటం కూడా అది మన అదృష్టం. ఈ కలియుగంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కలియుగ ప్రభావం వలన మనకి ఉత్తమ గురువులు దొరకటం కూడా కష్టమవుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీ యొక్క ఈ పరంపర కనెక్ట్ అయి ఉన్న ఆచార్యులు దొరకటం మన అదృష్టం అది. సో మనందరూ కూడా గురువులుగా, మహాగురువులుగా కీర్తించవచ్చు. ఒకరోజు ఈ రోజు మనం శిష్యులుగా ఉన్న వాళ్ళం రేపటి రోజున గురువు అవ్వచ్చు. మనం శిష్యులుగా ఉన్నప్పుడు
ఈ యొక్క ధర్మ మార్గాలన్నిటిని కూడా అన్వేషించి మనం నిష్ణాతం అవ్వాలన్నమాట. సో అక్కడ ఇప్పుడు గృహస్థులు కూడా గురువులు అవ్వచ్చు. సందీపుని ముని వారు గృహస్థులే, వారు గురువు. సన్యాసులు వాళ్ళే గురువులని కాదు, గురువు ఎవరైనా కానీ కృష్ణుని గురించి మనకి ఎవరైతే మనకి నిశితంగా వివరిస్తారో వారందరూ గురువులు. మీకు క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు గురువు అనే అతను ఏంటంటే ఈ శిష్యులను అంధకారం నుంచి ధ్యానంలోకి తీసుకొచ్చే ఒక లక్షణం కలిగి ఉన్న వాళ్ళే గురువులు. అటువంటి గురువును మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం చూడండి, నిప్పు ఉన్నది, మనకు తెలుసు అది నిప్పు పట్టుకుంటే కాలుతుంది అని చెప్పేసి. చిన్నపిల్లలకి తెలియదు, చిన్నపిల్లలకి అట్లని ఓకే నిప్పు అనుకుంటుందా, ఓకే చిన్నపిల్లవాడు వీడు నిన్ను పట్టుకుంటే సరే నేను కాలుతాను అని వాడు పట్టుకున్నా నేను కాలను అని చెప్పేసి. ఎందుకంటే దాని యొక్క ధర్మం అది, నిప్పు యొక్క ధర్మం అది, దాని గుణం అది, దాన్ని అది చూపిస్తుంది. మనం చూడాలి ఏది మంచి ఏది చెడు. మనం ఆ యొక్క జ్ఞానం మనం పెంపొందించుకోవాలి. పెంపొందించుకున్నప్పుడే తెలుసో తెలియక పట్టుకున్నా కానీ అది కాలుతుంది. అలాగనే ఇప్పుడు మనకు అన్ని లాస్ ఉన్నాయి. నాకేం తెలియదు దీని గురించి, న్యాయ వ్యవస్థ గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఏది తప్పు చేసిన జరుగుతుందని చెప్పేసి అంటే కష్టం. ఎందుకంటే మన స్టేట్ లాగాని నేచర్ లాగాని ప్రకృతి నియమం కానీ అవన్నీ ఆల్రెడీ స్థాపించబడ్డాయి అన్నమాట. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి మనం శిక్ష అనుభవించాలి. మనం ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుంది, నేర్చుకుంటే వస్తుంది. ఈ అధ్యయనము మనం ఆ ఇగ్నోరెన్స్ ఉంటుంది కదా, ఆ జ్ఞానం నుంచి మనం ధ్యానం వైపు నడిపించేటువంటి శక్తి ఒక గురువుకే ఉన్నది. ఆధ్యాత్మికంగా గురువు మెయిన్ బిజినెస్ ఏంటంటే, వారి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ఎవరైతే మన దైనందిక జీవితంలో ఉండి ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, వారందరినీ కూడా సత్మార్గంలో తీసుకొని వెళ్ళేటువంటి ఒక బాధ్యత గురువుకు ఉన్నది. వారు చూస్తూ ఊరుకోలేరు. అదే ఒక సద్గురువు. ఎవరైతే సద్గురు అంటే మన ఈ ఉన్న సద్గురువు కాదండి, ఎవరైతే ఒక సత్మార్గంలో నడుస్తున్నారో, గురువు పరంపరకి కనెక్ట్ అయి ఉంటారో, మన శ్రీ సాంప్రదాయం కానీ రుద్ర సాంప్రదాయం కానీ బ్రహ్మ సాంప్రదాయం కుమార సాంప్రదాయం, ఈ నాలుగు సాంప్రదాయాల్లో ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళని సద్గురువు అంటారనమాట. ఈ గురువు ఈ పరంపర నుంచి వచ్చిన గురువులు ఎవరైతే ఉంటారో వారు మనకి ఒక జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు, మనల్ని ఆ జ్ఞానం నుంచి కాపాడుకుని. అందుకోసం మనం చెప్తాం మనకేంటంటే మూడు విధములైనటువంటి బాధలు ఉంటాయి మనకి, ఆధ్యాత్మికమైనది, ఆది భౌతికమైనది, ఆది దైవికమైనది. ఈ ఇబ్బందుల నుంచి మనకి తెలియాలన్నమాట. ఒకటి వచ్చేసి మన దేహం నుంచి వస్తుంది, ఇంకోటి వచ్చేసి వేరే ఒక వ్యక్తి నుంచి కానీ, ఇంకోటి వచ్చేసి నేచర్ నుంచి వచ్చే ఇబ్బంది కానీ, వీటిని మనం తెలుసుకోగలగాలి. అవన్నీ ఎవరికి చెప్తారు మనకి, మనకి ఒక సద్గురువు మాత్రమే చెప్తారు. ఎవరు ఆ గురువు? ఒక ఈ పరంపరకి కనెక్ట్ అయిన ఒక విశిష్ట గురువు చెప్పగలరు, బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అంటారు వాళ్ళని. వారు మాత్రమే మనల్ని ఉద్ధరింపగలుగుతారు. మనల్ని గురువు అంటే ఎవరండి? ఒక్కళ్ళే ఒకళ్ళు. ఎవరైతే మనల్ని కృష్ణునికి కలుపుతారు, కృష్ణుని కలపాలంటే వారికి కృష్ణుడి గురించి కూడా తెలిసి ఉండాలి. అది ఎవరు? మనకి వేదాల్లో ఏం చెప్తుంది, తద్విధ్యానార్థం సగురుం ఏవాభి గచ్చేత్ సమిత్ పని ఆనిహి శ్రోత్రియం బ్రహ్మ నిష్టాం. ఎవరైతే ఈ యొక్క బ్రహ్మ నిష్టాం స్టేజ్ లో ఉంటారో, అంటే భగవంతునికి మూడు లక్షణాలు ఉంటాయి, బ్రహ్మాన్ పరమాత్మాన్ అండ్ భగవాన్. ఈ యొక్క మూడు లక్షణాలు తెలిసినటువంటి వ్యక్తి మనకి గురువుగా ఉండవచ్చును అన్నమాట. ఇటువంటి వ్యక్తిని వాళ్ళు, ఎందుకంటే గురువు ఆ కృష్ణుని గురించి వారికి పూర్తి అవగాహన ఉంటుంది. మనల్ని ఏ సిచ్యువేషన్ కానీ ధ్యానం ద్వారా మనల్ని ఉద్ధరింపగలుగుతారు. అటువంటి వ్యక్తి మనకి దొరికితే మనం జీవితం సంతోషంగా ఉంటుంది. గురువుకి తన శిష్యుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మలు ఏం చేస్తారంటే, వారిలో ఉన్నటువంటి ఒక పవర్ ని గురువులకి ఇస్తారనమాట. మనం గురువుని కృష్ణుల్లాగా భావించవచ్చు, అట్లని గురువు కృష్ణుడు కాదనమాట. సో ఒకసారి ఏం జరిగిందంటే, నేను మా గురువు గారితో ఉన్నప్పుడు ఒక మాతాజీ ప్రశ్న వేశారు వారికి.
వారు సౌత్ ఇండియా నుంచి అనమాట, మన దక్షిణ భారతదేశం నుంచి. ఉదయం పూట శనివారం ఉదయం పూట భగవతం క్లాస్ ఇస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాతకి వేశారు, గురు మహారాజు నాకు చాలా సందేహాలు ఉన్నాయి, సో నాకు నేను ఎలా తీర్చుకోవాలి వాటిని అని చెప్పేసి అడుగుతారనమాట. ఈ సందిగ్ధాన్ని నేను ఎలా బయటపడాలి అని చెప్పి గురు మహారాజు ఏం చెప్పారంటే, అమ్మా నేను నీ గురువుని నీకు ఉన్నాను కదా, నీకు ఏ సందేహం ఉంటే అది ఇప్పుడే తీర్చుకో. గురువు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నారు, అప్పుడే గురువు ఉన్నప్పుడు గురువు దాన్ని ఒక అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మీ యొక్క ఈ సందేహాన్ని తొలగించుకొని అని చెప్పి చెప్తారనమాట. సందేహాన్ని తొలగించుకొని దాన్ని మీరు అనుసరించండి అని చెప్తారు. తొలగించుకోవటం వినటమే కాదు, ఆ విన్న వాటిని మనం పాటించాలి, మన జీవితాన్ని అనుసరించాలి. అప్పుడు మన కన్ఫ్యూజన్ ఉంటుందో అది తొలగిపోతుంది అనమాట. సో అయితే ఒక నేను అడిగాను, సో మీరు గురు మహారాజు ఇప్పుడు చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, నాకు ఆ మంచిగా చదువు రావాలని, మంచి ఉద్యోగం రావాలని, లేదంటే పెళ్లి కావాలని చెప్పేసి, పిల్లలు పుట్టాలని చెప్పేసి, దాని గురించి నాకు ఆశీర్వదించండి అది అని చెప్పేసి. యాక్చువల్ గా మీరు ఖచ్చితంగా మీరు ఏం చూస్తారు, ఒక మీ శిష్యుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు, మీరు మీకు అర్థమవుతుందా మీ శిష్యుడు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భౌతిక జీవితం గురించి కానీ ఆధ్యాత్మిక జీవితం గురించి కానీ అని నేను అడగటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను వారి యొక్క భౌతిక జీవితం గురించి ఆలోచించను, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి, వారు ఆధ్యాత్మికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్క గురువుకు తెలుస్తుంది. ఎవరైతే ఈ యొక్క పరంపరకి కనెక్ట్ అయి ఉంటారో కృష్ణుడు వాళ్ళకి ఆ యొక్క బలం అనేది ఇచ్చారు అని చెప్పేసి, ఎంపవర్ చేశారు అని చెప్పి చెప్పారు. ఎలా అంటే వాళ్ళు చెప్తారు, నీలో పరమాత్మ ఉన్నారు, నాలో పరమాత్మ ఉన్నారు, సో ఆ పరమాత్మ కనెక్షన్ అనేది ఉంటుంది. దాని ద్వారా శిష్యుని యొక్క ఎవరైతే శిష్యులు గట్టిగా స్మరించి మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఆ యొక్క కోరిక గురువుకు చేరుతుంది. గురువు చూస్తారు ఇది మంచిదా చెడా, ఈ యొక్క కోరిక వల్ల శిష్యుడికి ఏమైనా అభివృద్ధి అనేది, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలడా అని చెప్పేసి దాన్ని ఆ తెలుసుకుని దాన్ని బట్టి వీళ్ళు కృష్ణుడికి ప్రార్థిస్తారనమాట. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు వారి యొక్క కృప లభిస్తుంది. మనం ఇప్పుడు ఒక వ్యక్తి మనకి చిన్నపిల్ల 5 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి 10 కేజీల 15 కేజీల బరువు ఇస్తే మోయలేకపోవచ్చు వాడు, ఎందుకంటే వాడి స్తోమత ఎంత ఉందో అంతవరకు ఇవ్వాలి. కృష్ణుడు కూడా తెలుస్తుంది, గురువుకు తెలుస్తుంది మన స్తోమత ఎంత ఏంటి. స్తోమత అంటే డబ్బులో కాదండి, మన యొక్క ప్యూరిటీలో మనం ఎంతవరకు చేయగలుగుతాము దాన్ని బట్టి వారి కృప ఉంటుంది చిన్నగా. అందుకే కృష్ణుడు వారి యొక్క కృప అంత లభించటం కొద్దిగా సులభతరమైనది కాదనమాట, చిన్న చిన్నగా లభిస్తుంది. ఒకసారి కృష్ణ కృపకు పాత్రలు అయ్యాం అనుకో జీవితం అంతా పూలవాట అవుతుంది. శ్రీకృష్ణుడు గీతలో సత్వ్యర్థి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని చెప్పడం జరిగింది. అవును, అంటే గురువు గారిని సేవ చేసి ఆయనకి మనము ప్రశ్నలను అడగాలి అని చెప్పడం జరిగింది. గురు సేవ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాకు కొన్ని వాక్యాలు చెప్తారు. ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఆధ్యాత్మిక గురువుని ఎందుకు సంప్రదిస్తాం అంటే వారి నుంచి ధర్మ గాని ఆ ట్రూత్ ఆ సత్యాన్ని తెలుసుకోవటం కోసం మనం ప్రయత్నించాలి. సో ఆ ప్రయత్నం ఉన్నప్పుడు మనకి భగవంతుడు మనకి గురువుని ఇస్తారు. ఆ గురువు ద్వారా మనం భగవంతుడి గురించి తెలుసుకుంటాము, భగవంతుడి ద్వారా గురువు గురించి తెలుసుకుంటాము. మనకి ఏమవుతుందంటే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఈ గురువు ద్వారా లభిస్తుంది. అయితే గురువుకు సేవ చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఈ ఆధ్యాత్మిక ఈ భావన ఉన్నదో అది గురువుకి ఖచ్చితంగా తెలుస్తుంది. వారు కృష్ణుడికి తెలుసున్నారు, వాళ్ళ గురువుకి కనెక్ట్ అయి ఉన్నారు. సో ఈ వరుస వచ్చేసి ఈ విధంగా చెప్తుంది. అయితే మీరు గురు సేవలో ఉండటం ఎలా అంటే, రెండు విధాలుగా చెప్పొచ్చు. గురువుకి మనం అందరికీ గురువు అన్నప్పుడు గురువుకి కొన్ని 100,000 వేల మంది శిష్యులు ఉంటారు. అందరికీ గురువుకి సేవ చేసే అవకాశం లభించకపోవచ్చు. సో గురువుకు సేవ చేయటం అంటే ఏంటంటే రెండు రకాలు. ఒకటి వచ్చేసి
వాపు, ఇంకోటి వచ్చేసి వాణి. వాపు అంటే గురువు గారికి వారి పక్కనే ఉంటూ వారికి మనం ప్రత్యక్షంగా వారి యొక్క దైనందిన కార్యక్రమంలో మనం వారితో పాటు ఉండి వారికి అసిస్ట్ చేయటం, సేవ చేయటం, వారికి మనం ప్రసాదం అరేంజ్ చేయటం కానీ, ప్రసాదం వాళ్ళు సర్వీస్ చేయటం కానీ, వారి యొక్క బట్టలు, వారి యొక్క వస్త్రాలు మనం శుభ్రపరచటం కానీ, వారి యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రపరచటం కానీ, ఇవంతా వాపు సేవ అంటారు. వాణి సేవ అంటే వారి యొక్క వాక్ని మనం పాటించి దాని యొక్క వారి యొక్క సందేశాన్ని మనం పాటించాలి. సో అదేంటంటే గురువు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారు, కృష్ణ భావనామృతాన్ని అభివృద్ధి చెందించే విధంగా వారు తాపత్రయపడతారు. దానిని మనం ఆ యొక్క భావాన్ని మనలో మనం అడాప్ట్ చేసుకొని మనకి మనం ముందుగా వెళ్ళాలి. అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, గురు సందేశాలు ఉంటాయి. ఆ గురు సందేశాలు అందరూ పాటించవచ్చు, వాపు సేవ చేసేవాళ్ళు, వాణి సేవ చేసేవాళ్ళు ఇద్దరూ పాటించాలి. అయితే వాపు సేవ చేసేవాళ్ళు వాపు సేవ చేస్తూ వాణి సేవ కూడా చేయొచ్చు, వాణి సేవ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి వారికి వాపు సేవ దొరకకపోవచ్చు. ఈ వాణి సేవ ఈ ఏ విధంగా మనం యొక్క కృష్ణ భావనామృతాన్ని అభివృద్ధి చెందుతామో ఆ దాని నుంచి వచ్చే ఫలితం మనం గురువుకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి గురువు యొక్క కృప లభిస్తుంది, ఆ ఆనందం లభిస్తుంది. వాపు సేవ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక శిష్యునికి భగవంతునికి సేవ చేస్తే ఎటువంటి సంతోషం లభిస్తుందో అంతటి ఆత్మశాంతి లభిస్తుంది అనమాట గురువుకి మనం స్వతహాగా ప్రత్యక్ష సేవ చేయటం ద్వారా. ఆనందం లభిస్తుంది, ఆనందం వాణి సేవ మన ఈ ప్రచారం చేయటం వల్ల కూడా లభిస్తుంది అనమాట. కొన్ని వేళల్లో కొంతమందికి దొరుకుతుంది అవకాశం, దొరికిన వాళ్ళందరూ కూడా ఒక సెకండ్ దొరికినా గానీ అదృష్టవంతులు. మనకి చైతన్య చరితామృతంలో ఇది చెప్తారు, సాధు సంగ సాధు సంగ సర్వశ్రేష్ఠకాయ, లవం మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. ఇది కొద్దిగా కష్టమైంది అనమాట అర్థం చేసుకోవటం. మన సాధువుల యొక్క వారి యొక్క సాంగత్యం ఒక సెకండ్ మందం దొరికినా గానీ మన జీవితం సార్థకత అనేది లభిస్తుంది. అయితే ప్రభుజీ మీరు ఎటువంటి సేవలు అందిస్తుంటారు మీ గురు మహారాజ్ కి? నేను వచ్చేసి వారికి వారి యొక్క పర్సనల్ సేవ, పరిసర ప్రాంతాలని శుభ్రపరచటం గాని, దాంతో పాటు గురు ఇప్పుడు మన గురు మహారాజు వారి యొక్క పరిస్థితిని బట్టి మనం మనకి కొద్దిగా ఎక్స్ట్రా అవకాశం లభించింది, అంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో అవకాశం దొరికింది వారికి సేవ చేయటం. ఇప్పుడు వారి కింద చాలా ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాలందరి యొక్క రిపోర్ట్ గ్యాదర్ చేయటం కానీ, లేదంటే ఎవరు ఇప్పుడు వారికి ఇంకా అసిస్ట్ చేయటం కానీ మీటింగ్లలో కానీ క్లాసులలో కానీ, వాళ్ళు ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా బిజీగా ఉండేటట్టు చూస్తారు. సో అది చాలా ముఖ్యమైన విషయం అనమాట. సో ఆ విధంగా నేను ఒకటని కాదు అన్ని సేవలు చేస్తూ ఉంటాను వారికి, వారితో పాటు నేను కూడా ప్రయాణిస్తుంటాను, వారి యొక్క పిక్చర్స్ క్యాప్చర్ చేయటం కానీ, మరి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు ప్యాసేజ్ ఇచ్చేటప్పుడు ఇంకా మరి వీడియోస్ ని రికార్డ్ చేయటము, ఇంకా వేరే వేరే సేవలు, వివిధ సేవలు చేయటం జరుగుతుంది. అయితే గురు మహారాజ్ ఎప్పుడైనా మిమ్మల్ని మందలించడం జరిగిందా? తప్పులు చేస్తూ ఉంటాము, మానవ సహజం అది తప్పులు చేయటం. సో తప్పులు చేసినప్పుడు ఇంకా అందున గురువు పక్కన ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మందలిస్తారు, వాళ్ళు మందలించినా మనం ఏమవుతుందంటే బాధ అనేది కలగదు, హ్యాపీగా ఉంటుంది వాళ్ళు మందలించినప్పుడు. ఎందుకంటే మనకి తెలుస్తుంది అవకాశం, అది గొప్ప అవకాశం అనమాట. మన యొక్క ఆ ఈగో అంటారు కదా, అది కొద్దిగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందగలం మనల్ని మనం. జరిగింది ఎన్నో, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఏం జరిగిందంటే వీరు వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చేసి తొక్కిట్లాట బాగా జరిగింది అనమాట. తొక్కిట్లాట జరిగితే వాళ్ళ ముందే నేను ఏం చేశానంటే నెట్టేయాలను ఒకరిని, నెట్టేసరికల్లా వారికి కోపం వచ్చింది, కోపం వచ్చేసి నన్ను తిట్టారనమాట. ఏమంటే మీరు అలా చేయొద్దు, మీరు నా పక్కన ఉండి వాళ్ళందరూ మీరు ఎప్పుడు పక్కన ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వారికి అవకాశం లభిస్తుంది, అందుకే వారి అందరికి కూడా ఆ సంతోషం ఉంటుంది, ఆ సంతోషాన్ని మీరు అలా వాళ్ళని పక్కకు త్రోసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు,
మీరే ఇలా బిహేవ్ ఇట్లా బిహేవ్ చేస్తే ఇంకా బయట వాళ్ళు ఇంకా ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకొకసారి ఏం జరిగిందంటే, కొందరిలో వాళ్ళు పక్క పక్కనే ఉండి నడుస్తుంటాం కదా, కాళ్ళు దొక్కటం గానీ జరుగుతూ ఉంటాయి అనమాట. కాళ్ళు దొక్కినప్పుడు నొప్పులు వస్తుంది, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మునివేళ్ల మీద మన పాదం పూర్తిగా బరువు పడ్డప్పుడు బాగా నొప్పులు వేస్తుంటుంది వాళ్ళు. అట్లా జరుగుతుంటే ఇంకోసారి వారికి ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి మనం చూడమన్నమాట, ఎందుకంటే మనం టేస్ట్ చేయకూడదు వారికి ఇచ్చేటప్పుడు. సో అది వేడిగా ఉంటుంది, మనం అనుకుంటాం ఒక వేడిగా ఉంది సరే సరిపోతుందిలే అని చెప్పేసి. సో ఇంత సూప్ ఇచ్చే సూప్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు తాగేది, ద్రావణం ఇచ్చినప్పుడు, ఇంతే మన లిక్విడ్ ఇచ్చినప్పుడు తాగేటప్పుడు అది మనం అనుకున్న దానికన్నా హీట్ ఎక్కువ ఉంటుంది, నోట్లో పెట్టంగానే అమ్మటే కాలిపోతుంది. సో అట్లాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ఆ తప్పులు కూడా చేయకూడదు అనమాట. వీటన్నిటిని వాళ్ళు మన్నిస్తూ మనల్ని వారి యొక్క బాధని అబ్బా అని అరుస్తే మనకి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఇంతే వేరే ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, వేరే ఒక మఠ సన్యాసిస్తో ఒక అది మీటింగ్ ఒక 1 అవర్ కోసమే అనమాట. అయితే 1 అవర్ అది 1 అవర్ కొద్దిగా 2.5 గంటలు అయిపోయింది మీటింగ్. సో వీరికి ఇంకొక కార్యక్రమం ఉన్నది. సో మేము చెప్పాము మనం వెళ్ళాలండి, వేరే కార్యక్రమంకి వెళ్ళాలి, మనం ముగించండి అంటే సరే అన్నారు. సో ఇది ఆన్లైన్ లో జరుగుతుంది లైక్ జూమ్ లోనే. సో మనమే హోస్ట్ అనమాట. ఏం జరిగిందంటే సరే వాళ్ళు కూడా అన్నారు ఓకే అన్నారు. ఓకే అన్నప్పుడు వాళ్ళని హోస్ట్ చేసి నేను మీటింగ్ డిస్కనెక్ట్ చేస్తే అయిపోయేదేమో. సో నేను మీటింగ్ డిస్కనెక్ట్ చేసేసాను. ఇంకా 2-3 పార్టీస్ ఉన్నాయి అనమాట, అంటే పార్టీస్ అంటే డిఫరెంట్ పీపుల్ 2-3 ప్లేసెస్ నుంచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు కొద్దిగా కోపగించుకున్నారు అనమాట, అలా ఎలా చేసా నీకు అన్ని తెలుసు కదా, నువ్వు తెలిసి ఇలా తప్పు చేస్తే అలా, మనం వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా మన గురించి మీటింగ్ ఎందుకు ఆఫ్ చేయాలి, వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇంకెక్కువ ప్రతి గురించి ఇంకెక్కువ ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అని తెలుస్తాయి కదా అని చెప్పేసి అన్నారు. వినమ్రంగా తప్పైంది క్షమించండి, ఈ తడవ చేయను అని చెప్పేసి అన్నాను. ట్రై చేస్తున్నాను, ఒకసారి చేస్తా ఉంటాము తెలిసి తెలియక మిడిమిడి ధ్యానంతో. సో బట్ వాళ్ళు మంచి హృదయంతో వాటన్నిటిని కూడా ఆస్వాదిస్తారు. హరే కృష్ణ. ఇప్పటి వరకు మనం గురువు గురించి విన్నాం, శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఒక గురువు సేవ చేసేటప్పుడు శిష్యుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అన్నలాంటి విషయం పైన మాకు చెప్తారా? శిష్యుడికి మెయిన్ ఏంటంటే మనం హంబుల్నెస్ ఉండాలి, వినమ్రత అనేది ఉండాలి. గురువు ముందు మనకి ఎంత తెలిసినా కూడా తగ్గే ఉండాలి, వారు చెప్పేది వినాలి ఫస్ట్, వారికి ఏం కావాలనో అది తెలుసుకోవాలి. అది తెలిసిన వాళ్ళు ప్రీతి పాత్రులుగా ఉంటారు, శిష్యు ఒక ముఖ్య శిష్యులాగా ఉంటారు గురువుకి. గురువు కూడా వారి మీద చాలా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు. సో అది అవన్నీ నేర్చుకోవాలి మనం, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం గురువు ముందు ఎప్పుడు కూడా నేను అజ్ఞానిని అని చెప్పేసి ఆ భావనతో ఉంటేనే మనం నేర్చుకోగలం. నాకు అన్నీ తెలుసు అనే ఒక భావనతో ఉంటే ఏమవుతుందంటే మనం ఏమీ నేర్చుకోలేము, గురువు యొక్క సాంగత్యాన్ని మనం మిస్ అయిపోతాము. ఎప్పుడైతే వారి యొక్క సాంగత్యాన్ని మనం లేమో ఆ రోజు మనం కావాలనుకున్నా కూడా దొరకదు. జీవితంలో మనం తెలుసు కదా, మన తెలుగులో ఒక ప్రొవర్బ్ ఉంటుంది, చేతులుగా అలాగే ఆకులు పట్టుకుంటే ఏముందని చెప్పేసి అని అంటారు కదా, అలా అనమాట. అది తెలుసుకొని ఆ యొక్క జ్ఞానం లేకుండా మనం గురువు సేవలోకి వెళ్ళకూడదు అనమాట. సో అందుకోసం అంత ఈజీ కాదు గురువు సేవ దొరకటం, దొరికిందంటే అది మన అదృష్టం అది. సో మనం ఆ ప్రాసెస్ లో ఒక అడుగు ముందున్నాం అన్నట్టే. ఒకవేళ మనకి ముందు తెలియకపోయినా గురువు సేవ వచ్చిన తర్వాతకి, సో అందుకోసమనే మనం కొద్దిగా యాక్టివ్ గా ఉండాలి, అదే విధంగా సమయానుకూలంగా వ్యవహరించాలి. గురువు అంటే వారు డైరెక్ట్ గా కృష్ణను కనెక్ట్ అయి ఉంటారు అనమాట. హెవీ వర్డ్ అనమాట గురువు అనేది, అంత సులభతరంగా అర్థమయ్యేది కాదు. మీకు ఒక పాస్ట్ టైం చెప్తాను గురువు గురించి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకసారి రామానుజాచార్యులు వారు రామాయణ ఫాస్ట్ టైమ్స్ వాళ్ళ శిష్యులకి తెలియజేస్తున్నారు. రామానుజాచార్యులు వారు వచ్చేసి శ్రీ సాంప్రదాయం నుంచి, వారికి వచ్చేసి వారి టైంలో 30,000 మంది శిష్యులు ఉన్నారు, 700 మంది సన్యాసి డిసేబుల్స్ ఉన్నారు రామానుజాచార్యులు వారికి.
సో ఈ రామానుజాచార్యులు వారు ఏం చేస్తుంటారంటే ఈ శిష్యులందరికి కూడా ఈ రామాయణ ఫాస్ట్ టైం చెప్తూ ఉంటారు. రామాయణ ఫాస్ట్ టైం అది ఏంటంటే ఒక ఎప్పుడైతే రాములు వారు ఈ లక్ష్మణుడు హనుమాను అంగదు సుగ్రీవు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన ఈ సముద్రం యువతల ఒడ్డు ఉన్నారు, అవతల ఒడ్డు లంక ఉంది. అయితే సముద్రం యువతల ఒడ్డు ఉన్నప్పుడు విభీషణుడికి తెలుస్తుంది సాక్షాత్ శ్రీ రామచంద్ర భగవానులు వారు ఇక్కడికి వచ్చారు, ఆయన స్వతహాగా విష్ణు భక్తుడు కాబట్టి రామచంద్రులు వారి దర్శనం తీసుకొని వారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి వస్తారు. ఈ ఆకాశ మార్గాన్ని వచ్చేటప్పుడు ఈ వానరులు అందరూ చూస్తారు, జాంబవాన్ వీళ్ళందరూ ఉంటారు. వారందరూ ఆయన్ని అనుమతించారు అనమాట కిందకు రావటం కోసం. ఇక్కడికి వచ్చేసి భగవంతుని యొక్క శరణు వేడుకుందామని ఆయన వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. అయితే రాములు వారు చెప్తారు వద్దొద్దు, ఆయన మన శత్రువు కాదు మన మిత్రుడే అంటే, లేదు మేము నమ్మము, ఈయన వచ్చేసి రామును రావణుడి యొక్క సోదరుడు, మనం ఎలా నమ్ముతాము అట్లా రాక్షసుడే కదా అని అంటే రామచంద్రులు వారు చెప్తారు ఆయన నా భక్తుడు అంటే వీళ్ళు నమ్మరు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ రాములు వారి యొక్క పరి ఈ సన్నిహిత్యంలో వీళ్ళందరూ ఉంటారు కదా వారి వీళ్ళందరూ నమ్మరు అనమాట సన్నిహితులు. వీళ్ళు నమ్మకపోతే రాములు వారు చెప్తారు ఈయన రాములు వారిని వేడుకుంటారు విభీషణుడు, స్వామి మీరు చెప్తే వాళ్ళు నన్ను ఇక్కడ అనుమతిస్తారు అని చెప్పేసి. రామచంద్రులు వారు చెప్తారు నా చేతుల్లో ఏం లేదయ్యా, వారందరూ అనుమతిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తారు. అయితే అక్కడ తర్జన భర్జనలు అన్ని జరుగుతాయి అనమాట. అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ప్రశ్న వేస్తారు రాములు వారికి. రాములు వారు అందరికీ విడమరిచి చెప్తారు అనమాట ఈయన మంచి ఆయన అని చెప్పేసి. ఈ ఫాస్ట్ టైం జరుగుతున్నప్పుడు రామానుజాచార్యులు వారు ఎప్పుడైతే ఇది చెప్తారో అమ్మటే ఒక శిష్యులు లేస్తారనమాట. లేచేసి నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను, ఎందుకు ఈ సాక్షాత్తు రాములు వారే యాక్సెప్ట్ చేయట్లేదు గురువు, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తేనే డైరెక్ట్ దేవుని చూస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఇలా చెప్తున్నాడు నేను ఎంత పాపాత్మని ఎంత మూర్ఖుని నన్ను ఎవరు కాపాడతారు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను నేను నా నీ ఆత్మ త్యాగం చేసుకుంటా అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంటాడు అనమాట. రామానుజాచార్యులు వాళ్ళు పిలుస్తారు నాయన నాయన ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఉండు నాయన నిన్నాను కదా అంటే గురువు గారు మీరు ఉన్నారు బట్ రాములు గారు ఎలా వింటారు అంటే చెప్తాడు గురువు చెప్తే భగవంతుడు వింటాడయ్యా అని చెప్పి ఎలా అయ్యా అంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్తాడు అనమాట అయ్యా ఇప్పుడు గురువు మాట రాములు వారు కాదనరు, ఒకవేళ మీరు మీకు అర్హత అనేది లేకపోయినా కానీ గురువు చెప్తే భగవంతుడు వింటాడయ్యా. సో ఈ చెప్తారనమాట ఇప్పుడు విభీషణుణ్ణి ఫైనల్ గా వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు, రాములు వారు కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్పి చెప్తారనమాట. సో గురువు అంటే అంతటి ప్రాముఖ్యత కలదు. ఇంకొక పాస్టర్ ఏంటంటే రాములు వారు ఇంకా లంక వరకు ఇది కిష్కిందలోనే ఉన్నారనమాట. సో అప్పుడు సుగ్రీవుడు శపథం చేస్తాడనమాట వాళ్ళని సంహరిస్తే నన్ను ఇప్పుడు నాకు వాళ్ళని సంహరించి నా రాజ్యాన్ని నాకు ఇచ్చేసి నా భార్యను నాకు ఇస్తే నేను రాములు వారికి సహాయం చేస్తాను, నా సైన్యాన్నంతా తీసుకొచ్చేసి సీతాన్వేషణలో నేను పాత్రునవుతానని చెప్తాడనమాట. రాములు వారు వారికి సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళని సంహరిస్తారు, సుగ్రీవుడికి రాజ్యం వస్తుంది. సుగ్రీవుడికి రాజ్యం వస్తే సుగ్రీవుడు ఏం చేయాలి, రాములు వారికి ఇచ్చిన ఒక ఆజ్ఞని పరిపాలించాలి. వారు ఏం చేశారు, మాట ఇచ్చారు రాములు వారికి, మాటను పరిపాలించాలి. ఏమవుతుంది అప్పుడు సుగ్రీవునికి ఒక ప్రాపర్ చెప్పేవాళ్ళు లేరు, ఎందుకంటే ఆయన రాజు అయిపోయాడు ఎవరు చెప్పట్లేదు గురువు అనే అతను. అప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ హనుమంతుని పంపిస్తాడు రాములు వారు, వెళ్ళి చూసి రాపో నాయన ఇప్పటికి మూడు మాసాలు అవుతుంది సుగ్రీవుడు మాట ఇచ్చాడు మనకి ఇక్కడ రోజు రోజుకి లేట్ అయిపోతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు సుగ్రీవుని హనుమంతుని దగ్గర పంపిస్తే హనుమంతుడు చెప్తాడు వినడు. అప్పుడు ఏం చేస్తాడంటే రాములు వారు లక్ష్మణుని పంపిస్తారనమాట, లక్ష్మణుని పంపించేసి చెప్తారనమాట వాళ్ళు ఏనా గత పంతస్సు
ఇప్పుడు చెప్తాడు లక్ష్మణుడు, నాయన సుగ్రీవా మర్చిపోయావా, వాలి వెళ్ళిన దారిలో నువ్వు కూడా వెళ్తావా, నీకు ఇష్టమేనా, వాలి ఏ దారిలో వెళ్ళాడు, రాములు వారు బాణం సంధించి వాడిని వధించారు, మరి నీకు కూడా ఆ శిక్ష కావాలనా అని చెప్తారనమాట. మరి 3 మాసాలు అవుతుంది నువ్వు, ఇప్పుడు నీకు రాజ్యం వచ్చింది, నీ భార్య వచ్చింది, ఈ మాట చెప్తారనమాట. ఈ మాట చెప్పంగానే సో ఆయనకి ఒక్కసారిగా ఉదుటన లేచి భయం వేస్తుంది. ఏంటి, ఎందుకంటే ఇది రాములు వారికి తెలుసు, నొప్పించకుండా ఎలా ఒప్పించాలను. ఈ లక్ష్మణుడు వచ్చేసి చెప్తారనమాట, ఇది నాయన పరిస్థితి ఏంది, మరి నువ్వు వాళ్ళు వెళ్ళిన దారిలో వెళ్తావా, నువ్వు మరి రాములు వారి యొక్క బాణం యొక్క రుచి చూస్తావా అని చెప్తాడు. అప్పుడు ఆయన నిద్ర మేల్కొని ఇక రాములు వారికి సహాయం కోసం వెళ్తారనమాట. సో అదే మనకి ఒక గురువు ఉంటే ఏమవుతుందంటే మన తప్పుల్ని అన్నిటిని కూడా వారు మనకి వేలెత్తి చూపించి మనల్ని ఒక సత్మార్గంలో నడిపించగలరు. ఎస్ ప్రభుజీ, చాలా బాగా అర్థమైంది మాకు, చాలా బాగున్నాయి మీ పాజిటివ్ మీరు చెప్తున్నా, అన్ని వింటుంటే ఇంకా వింటూనే ఉండాలని అడుగుతూనే ఉండాలి క్వశ్చన్స్, చాలా బాగుంది. మీరు గురు మహారాజ్ తోటి గడిపిన సమయంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేం, ప్రతి ఒక్క క్షణం కూడా మర్చిపోలేనటువంటిది. సో మీరు అడిగారు కాబట్టి ఒకటి చెప్తాను. ఒకసారి వారి యొక్క వ్యాస పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందు రోజు ఆదివాసం అనమాట. ఈ ఆదివాసికి ఈ వ్యాస పూజకి ప్రిపరేషన్ ఆదివాసం అంటారు. అంత రెడీ అయి ఉన్నది. అనుకోకుండా ఆ రోజు వీరికి మీటింగ్ స్కెడ్యూల్ చేశారు ఈవినింగ్ టైం. ఆదివాసం వచ్చేసి 7:30 మీటింగ్ స్టార్ట్ అయింది. 7:30 అయిపోవాలి, 1.5 అవర్ అలా కంటిన్యూ అయిపోతూనే ఉంది మీటింగ్. 8:30 అయిపోయింది, అందరు వెయిట్ చేస్తున్నారు కింద మందిరంలో. ఇంకా ఈ ప్రపంచనాల మూల అందరు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు గురు మహారాజ్ అని చెప్పేసి. ఆన్లైన్ లో గురు మహారాజు, ఆన్లైన్ లో అప్పుడు లాక్డౌన్ ఉంది, ఆన్లైన్ లో ఇంకా రావట్లేదు. వీళ్ళు వచ్చేసి అందరు వచ్చేసి అడుగుతున్నారు మీరు రండి రండి అని చెప్పేసి. దానిని వారి యొక్క వ్యాస పూజకి అంతటి ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు. ఓకే, ఎందుకంటే వారికి ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క ఇస్కాను, దాంట్లో జరిగే దైనందిన కార్యక్రమాలు అన్ని కూడా సభ్యంగా నడవాలి అని చెప్పేసి, కార్యనిర్వహణ ఒక అవన్నీ ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత వారి యొక్క గురువు నుంచి వచ్చిన తర్వాతకి దానిని తీసుకున్నాక ఏమవుతుందంటే ఆ రెస్పాన్సిబిలిటీ కింద వారి యొక్క సొంత విషయాలు కానీ వారి ఆకలి అనేది పెద్ద ముఖ్యమైనది, ఆ దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట గురు మహారాజు. సో ఆ రోజు 8:30 అవుతుంది, 9:00 అవుతుంది, అందరు రిక్వెస్ట్ చేస్తుండే, నేను కూడా నా అంత నేను కృషి చేశాను, గురు మహారాజ్ మీ ఇప్పుడు 9 అవుతుంది టైం డిస్ప్లే చేస్తున్నాను అనమాట, టైం క్లాక్ స్క్రీన్ మీద. ఇట్లా మీరు ఒక 5 మినిట్స్ వెళ్ళండి అని అంటే, నేను ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నాను వినాలి అని చెప్తే, నాకు ఈ క్వశ్చన్ ముందే అడుగుతారని తెలుసుంటే ఫోటో చూపించటోన్ని, నా దగ్గర ఫోటో కూడా ఉన్నది. గురు మహారాజ్ ఏం చేస్తారంటే భక్తులందరూ ఈ ఆర్టికల్స్ అన్ని ఈ ఐటమ్స్ అన్ని ఆఫర్ చేస్తూ ఉంటే వారి పక్కన వారు వీల్ చైర్ లో ఉంటే ఈ మైక్ ఉంటుంది, స్టాండ్ మైక్ పెట్టి ఉంటుంది స్పీకర్, వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారన్నమాట. అర్థమైందా? సో అట్లాంటివి ఎన్నో ఉన్నాయి అన్నమాట. సో ఒక్కటని కాదు, కొన్ని లీలలు జరుగుతాయి. ఒకరోజు ఇంతే బెంగళూరులో ఉన్నాము, మొన్న మేలోని జూన్ మేలో అక్కడ పానియట్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు. సో పానియట్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, సో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేశారు. చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో కొన్ని వెరైటీస్ అన్ని ఆప్షన్స్ లో వెళ్ళిపోయినాయి. సో కొద్దిగా ప్రసాదం గురు మహారాజుకు పంపించారనమాట. సో వీళ్ళకి గురు మహారాజుకి ఒక తినాలని ఒక 2 ఐటమ్స్ కొద్దిగా కావాలని చెప్పేసి కోరిక కలిగింది. ఒక సర్వెంట్ని కిందకు పంపిస్తే నేనే వెళ్ళాను, నేను కూడా ఉన్నాను, అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. వాళ్ళకేంటంటే ఎస్ఐ సౌత్ ఇండియన్ సాల్టీ, ఇంకోటి ఈ మన ఇటలీ సలాడ్ సాల్టీ, అవి కావాలన్నమాట. ఆ 2 కావాలి, మిగతా అన్ని అన్నిపోయినాయి.
అన్ని అయిపోయినాయి, ఈ రెండే కావాలి. కిందకి వెళ్ళిపోయి అక్కడ మాతాజీని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రభు అన్ని అయిపోయినాయి, ఈ రెండే ఉన్నాయి, మరి ఈ రెండే తీసుకెళ్ళని మీరు. గురుమహారాజు అడిగిని మరి ఏం కావాలని అడిగారు. నేను చెప్పాను గురుమహారాజుకి ఎస్ఐ టి అండ్ ఎస్ఐ కావాలి, అర్థమైందా, ఈ రెండే కావాలని చెప్పాను అనమాట. వాళ్ళు చెప్పారు ఈ రెండే నా మరి నేను చూస్తానని చెప్పేసి అన్ని పార్ట్స్ చూస్తుంటే అన్ని అయిపోయినాయి, ఈ రెండే ఉన్నాయి అనమాట. సో ఇది వర్ణనాతీతమైనది అనమాట. ఎలా జరిగింది, మేము ఎక్కడో ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాం, ఈ ఫెస్టివల్ జరిగింది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో, మనకు తెలియదు కింద ఏం జరుగుతుందో, అర్థమైందా. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి ఏం తెలియదు, అన్ని పార్ట్స్ ఉన్నాయా వెళ్ళిపోయా ఏ పార్ట్స్ ఉన్నాయా కూడా తెలియదు అనమాట ప్రసాదాలు. సో ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి. ఇది ఒకటి. హరే కృష్ణ బాబు, చాలా అద్భుతం. ఇంకోటి రీసెంట్ గా అదే సౌత్ ఇండియా టూర్కి వెళ్ళక ముందు నేను టెంపుల్లోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి భగవంతుడికి ప్రార్థించుకొని పైకి రాగానే వారి దర్శనమైంది. నన్ను అడుగుతున్నారు, ఓకే మీరు ఇలా ఈ విధంగా ప్రార్థించారు కదా భగవంతుడికి అని చెప్పేసి, మీ అన్నం మీకు ఎలా తెలుస్తుంది చెప్పేసి. నీలో పరమాత్మ ఉన్నాడు, నాలో పరమాత్మ ఉన్నాడు, సో ఆ పరమాత్మ కనెక్షన్ వల్ల తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చా ప్రభుజీ. కామాక్షి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ హరే కృష్ణ ప్రభుజీ. ఏం లేదు, నా సందేహం ఏమంటే ఇప్పుడు మనం ఈ జన్మలో గురువు దగ్గర ఆశ్రయం తీసుకుంటాం కదా, ఒకవేళ మనం అజ్ఞానంలో ఉండో ఎట్లా ఈ జన్మకి మనం పోలేకపోతాం భగవద్ధామానికి, మళ్ళీ ఇంకొక జన్మ మనిషి జన్మే కూడా ఎత్తామనుకోండి గురుజీ, అప్పుడు గురువు అంటే గురువు నెక్స్ట్ జన్మలో మనకు గైడెన్స్ ఎలా ఇస్తారు? అయితే ఇప్పుడు యాక్చువల్ ఏం చెప్తారంటే, మనకి గురు మహారాజులు ఏం చెప్తారంటే, ఈ ఈ జీవితమే మనకి చివరిది అని భావించి మన సాయశక్తుల వడ్డి మనం భక్తిని చేయాలి అనమాట. లేని పక్షంలో ఒకవేళ మరలా మనం తిరిగి వచ్చినా కూడా ఏం జరుగుతుందంటే, మనం ఈ జన్మలో చేసిన భక్తి అనేది మరి ఒక జన్మ ఉంటే మనకి, ఒకవేళ ఈ జన్మలో మనం భగవద్ధామం చేరుకోలేకపోతే మరి ఒక జన్మలో మనకి అవకాశం వస్తుంది. వేరే భక్తుడు యొక్క కుటుంబంలో జన్మిస్తాము, మనకి భక్తి చేసుకోవటం ఎక్కడైతే స్టాప్ చేసామో, ఓకే ఈరోజు ఒక వ్యక్తి 60% చేశాడు, ప్రభుపాదులు వారు చెబుతారు మీరు 70% చేస్తే భక్తి నేను అష్యూరెన్స్ ఇస్తాను తీసుకెళ్తానని చెప్పేసి, అర్థమైంది కదా. సో 60% చేసేసిన తర్వాతకి మనం ఈ దేహాన్ని త్యజించాము, అంటే మనం టైం వచ్చేసింది వెళ్ళిపోయాం, ఇంకా మిగతా 10% రిమైనింగ్ ఉంది, ఆ 10% కోసం మళ్ళీ వస్తాం మనం. అయితే మనం వచ్చినప్పుడు ఏం జరుగుతుంటే మళ్ళీ మనం డివోటీ ఫ్యామిలీలోనే వస్తాము. ఈ విధంగా మనకి ఈ 10% ఈ లైఫ్ లో మనం ఫినిష్ చేస్తాం, నెక్స్ట్ లైఫ్ ఉంటే. అయితే ఇంకొకసారి ఏం జరుగుతుందంటే, మనం వచ్చినప్పుడు మీరు అడిగారు ఇప్పుడు మనకి ఎవరు మనకి శిక్షణ ఇస్తారని చెప్పేసి, మనం డివోటీ వచ్చినప్పుడు నార్మల్ గా గురువు ఏం చెప్తారంటే, నా శిష్యులందరూ ఈ జన్మలో రాకపోతే నేను మరలా వారి కోసం నేను రావాలి అని చెప్తారనమాట. సో అది కృష్ణుడు చూసుకుంటారు ఏది ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి. అయితే మనం సిన్సియర్ గా ఉండాలండి. హరే కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాము. మాధురి శ్యామాదేవి మాతాజీ, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. మాధురి శ్యామా మాతాజీ, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఏదో అది కృష్ణుడు ముందు కోరిక కోరుకుంటే అది గురు మహారాజు చెప్పారని. అయితే ప్రభుజీ, మన గురు మహారాజ్కి చాలా మంది శిష్యులు కదా, 1000 ఉంటారు. అయితే మీరంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ తెలుసు. ఇప్పుడు మేము ఒకసారి దీక్ష ఇచ్చినప్పుడే మా ఫేస్ చూసారు, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. అయితే మేము ఇక్కడ ఉండి కృష్ణాని ఏదైనా కోరుకుంటే అది కూడా గురు మహారాజ్ ద్వారానే మాకు ఫలితం వస్తుందా? ఖచ్చితంగా గురు మహారాజ్ శాంక్షన్ దొరుకుతుందా దానికి కూడా? దొరుకుతుంది. ఇంకొన్ని కొన్ని శాంక్షన్ అంటే, మనం కొన్ని కొన్ని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం రాయచ్చు సందేశాలు, మనం మెయిల్ రాసేసి కనుక్కోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ప్రభుజీ మెయిల్ రాని వాళ్ళు కూడా చాలా మంది శిష్యులు, మెయిల్ రాని వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా గురు మహారాజ్ అయితే చెప్తారు, ఒకసారి
నేను దీక్ష ఇచ్చేటప్పుడు నేను చూస్తాను, చాలా మందిని నేను డైరెక్ట్ గా చూడకపోవచ్చు, దీక్ష ఇచ్చేటప్పుడు చూస్తాను. అది ఒకసారి నా దగ్గరకు వచ్చేసి దీక్ష తీసుకున్నారంటే సో దే ఆర్ కనెక్టెడ్ టు మీ, సో ఐ నో వాట్ దే ఆర్ థింకింగ్. వాళ్ళు అయితే ఏవైతే ఆలోచించారో అదంతా నాకు తెలుస్తుంది. అందుకే కదా ఇందాక కూడా చెప్పాను కదా, మనం కోరుకునే కోరిక భక్తి యుక్తమైనదే అయ్యింది భగవంతునికి. మన ఈ భక్తికి మనల్ని భక్తి విధంగా అభివృద్ధి చెందేదైతే ఆటోమేటిక్ గా గురువు కృష్ణుని కూడా ప్రార్థిస్తారన్నమాట. అర్థమైంది ప్రభుజీ. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎంతో మంది శిష్యులు ఉంటారు గురు మహారాజ్ కి, అయితే ఒక్కళ్ళు సీనియర్ డివోటీస్ 30 ఇయర్స్ నుంచి డివోషనల్ సర్వీస్ చేస్తూ ఉండవచ్చు, కొంతమంది స్టార్ట్ చేసి 1 మంత్ 1 ఇయర్ కూడా అయి ఉండొచ్చు, వచ్చిన కొత్తలోనే వాళ్ళు కూడా దీక్ష తీసుకుని ఉండొచ్చు లేకపోతే తీసుకోకపోవచ్చు. కాకపోతే అయితే కొంతమంది అదే సాధన చేస్తూ ఉన్నా కానీ కొంతమంది ఎక్కువ సర్వీస్ చేయగలరు, కొంతమంది ఎంత చెయ్యాలి అనుకున్నా చాలా తక్కువ చేయగలరు. దానికి మీరు కారణం ఒకటి చెప్పారు, వాళ్ళ యొక్క ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది అని. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పండి. యాక్చువల్ గా పిండి కొలది రొట్టె ఎంత చెట్టుకు అంత గాలి, అర్థమైందా? ఇప్పుడు హనుమంతుని యొక్క ఆ బలము ఆ యొక్క భక్తి మనకి రాదు అది మనం ఎంత ప్రయత్నించినా గానీ, ఎందుకంటే మనం ఎంతో కొంత భక్తి లభిస్తుంది కానీ హనుమంతుని అవలం మనం, అర్థమైంది కదా? ఎప్పుడు కూడా మనం ఒకరిని చూసి కంపేర్ చేసుకోకూడదు భక్తిలో. మనం ఏం చేయాలంటే మన యొక్క భక్తిలో మనం చేయగలిగింది ఏంది, మన సామర్థ్యత ఎంత, ఎప్పుడు కూడా మనం కోరుకుంటాం భగవంతుని, భగవంతుడా నాకు చాలా తక్కువ సామర్థ్యత ఉంది, నాకు ఎంతో కొంత సామర్థ్యం బలం ఇవ్వండి భక్తి చేయటం కొరకు, అర్థమైంది కదా? అట్లా కోరుకోవాలి మనం. ఓకే, కొంతమంది ఏమో 30 ఇయర్స్ నుంచి సర్వీస్ చేయాలని చూసినా చేయలేరు ప్రభుజీ, కొంతమంది ఏమో 1 ఇయర్ 2 ఇయర్స్ లోనే ఎక్కువ సర్వీస్ చేయలేస్తారు. అదే అమ్మ, ఇప్పుడు అదంతా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమంది వచ్చేసి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు పూర్తిగా అదే లాస్ట్ జన్మలో వాళ్ళు ఎంతవరకు భక్తి చేశారో మనకు తెలియదు కదా. మనం చూడొచ్చు ఓన్లీ ఓకే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాడు అనుకుంటాం మనం, అర్థమైందా? గత జన్మలో వాళ్ళు ఎంత భక్తి చేశారు, వాళ్ళు ఎంత డివోటీ మనకు తెలియదు కదా, అది గురువు కను కృష్ణుడికి తెలుస్తుంది. ఓకే, అయితే మన ప్యూరిటీని బట్టే మనకి ఫలితం ఉంటుందా ప్రభుజీ, ఏ సేవ చేసినా కానీ? అవును, అంతే కదా, మన ఆత్మశుద్ధి కోసమే భక్తి చేయాలి. మనం వేరే ఒక దురుద్దేశంతో భక్తి చేసినా కూడా, భక్తి యొక్క లక్షణం ఏంటంటే దురుద్దేశంతో చేసినా కూడా మనకి ఆ భక్తి అనేది ఎంతో కొంత ఆ ప్రాప్తం అనేది లభిస్తుంది. అదే ఇంకా మంచి ఉద్దేశంతో చేస్తే ఇంకా ఎక్కువ లభిస్తుంది ఫలితం. అంటే అందరి ఉద్దేశం మంచిగానే ఉంటుంది ప్రభు, అందరి ఉద్దేశం, నేను అందరి ఉద్దేశం మంచిగా ఉండదు అని చెప్పట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఓకే నాకు పేరు ఎక్కువ రావాలి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, అది అదే మన యొక్క భక్తిని బట్టి, మనలో ఉన్న ప్యూరిటీని బట్టి వస్తుంది అది. ఓకే ప్రభుజీ, మీకైతే నేను కరెక్ట్ గా చెప్పుండొచ్చు, చెప్పకపోతే క్షమించండి అమ్మా. అలా ఏం లేదు ప్రభుజీ. అసలు ఈ సేవ అనేది ఎవరు బాగా చేయగలరు, దానికి కొలమానము ఎలా చూస్తారు, ఎవరికి ఎంత ఆశీర్వాదం ఇస్తారు గురువు కృష్ణ అని? గురువు కృష్ణ అందరికి ఈక్వల్ గా ఇస్తారు, అర్థమైందా? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు మిమ్మల్ని అడిగితే మీకు ఏ కన్ను ఇష్టం అంటే మీరు కుడి కన్ను ఎడమ కన్ను చూజ్ చేసుకోలేరు, రెండు కళ్ళు ఇష్టమే కదా మీకు. ఈ చేతికి 5 అంగుళాలు ఉన్నాయి, ఈ 5 అంగుళాలు నాకు సమానమే, బట్ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండొచ్చు, బట్ 5 కూడా సమానమే కదా నాకు. ఓకే ఇది చిన్నగా ఉంది నాకు, నేను నాకు పనికిరాదని చెప్పేసానంటే జపం చేయలేను అట్లా. అది వారి దృష్టిలో అందరు శిష్యులందరూ సమానమే, మనలో ఎంత సిన్సియారిటీ ఉన్నది అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే గురు మహారాజ్ సర్వీస్ లో ఉంటారు కాబట్టి, ఆయన సేవలో ఉంటారు, మనం చాలా టైం తీసుకున్నాం ప్రభుజీది, చాలా చక్కగా వివరించారు. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాము, శిష్యుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాము, గురువు యొక్క సేవ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాము, అలాగే శ్రీవత్స శ్యామ సుందర్ ప్రభుజీ యొక్క ఆయన పర్సనల్ లైఫ్ లోని
కొన్ని సన్నివేశాలు కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. సో ఇవాళ ఈ సెషన్ ఇక్కడతో ఆపేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. పావనేభ్యో వైష్ణవ్యభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి.